తిరుపతి జిల్లా సూళూరుపేట మున్సిపాలిటీ మన్నార్ పోలూరు శివార్లలో ఉన్న జగనన్న లేఅవుట్లు 1-2లలో మోటార్ కాలిపోయి వారం రోజులైంది. వాన పడితే రోడ్లు డ్రైనేజీలు దారుణంగా ఉంటున్నాయి. పందుల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు అని మున్సిపల్ కమిషనర్ దగ్గర ఈరోజు కాలనీ వాసులు అంతా కలిసి అర్జీ ద్వారా మొరపెట్టుకున్నారు. తిరిగి కమిషనర్ ఆ ఏరియా నీటి సరఫరా పర్యవేక్షణ పిలిపించి ఈ సమస్య మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. చూడండి సార్, రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది పోవడానికి, వెళ్ళడానికి కొంచెం చాలా ఇబ్బంది. అదే సార్ చెప్పారు కదా, లోపల రోడ్డు చెప్పారు కదా, అంతేనా? లోపలికి వచ్చేదానికి రోడ్డు ప్రాబ్లం, ఆ రోడ్డు ప్రాబ్లం అయితే ఉంది. వర్షం వస్తే ఇంటి పిల్లలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది. సార్ ట్యాంకర్ అనేది ఓకే, మీరు చెప్పింది బాగుంది, బట్ మాకు ప్రస్తుతానికి మీకు ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తాము. మేము రాబోయే వారం లోపు ఏదో చేసేసి వాటర్ పెట్టి చేస్తాం. ఈ రోజు కొనుక్కున్నారు, ఒక వారం అయినా తొమ్ముతున్నాను సార్, ప్రాబ్లం లేదు. కానీ నాకు 1 వీక్ కన్నా మీరు మోటార్ చేసే చూడండి మాక్సిమం. వర్కర్స్ వచ్చి మోటార్ తీసుకోవాలి, రిపేర్ చేపిస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు. అందుకనే మేము కమిషనర్ సార్ దగ్గరికి వచ్చాము. సార్ ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా మీకు ఈ నీటి సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. గత 1 సంవత్సరంలో కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా ఇట్లాగే వచ్చి మాట్లాడిన తర్వాత చేశారు. ఇప్పుడు కూడా మేము కమిషనర్ సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఏమంటున్నారంటే, ట్యాంకర్స్ పంపిస్తామంటున్నారు. మాకు ట్యాంకర్స్ కూడా ఇన్ని రోజులు చేసిన వాళ్ళు, ఒక వారం రోజులు ట్యాంకర్ మాకు అవసరం లేదని సార్తో చెప్పాము. ఈ ట్యాంకర్ అనేది మాకు అవసరం లేదు, మాకు పరిష్కారం పూర్తిగా కావాలి కాబట్టి మాకు మోటార్ రిపేర్ అనేది ఈ సమస్యకు పరిష్కారం అని మేము అందరం అనుకుంటా ఉన్నాము. అందరం కలిసి అందుకే కమిషనర్ సార్ దగ్గరికి వచ్చాము, చేస్తామని కూడా చెప్పారు.